గోవిందాయ నమ నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం షిరడి సాయిబాబా గురు అని అవధూత అని దత్తాత్రేయ స్వామివారి స్వరూపమని సాక్షాత్తు భగవంతుడే అని ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రచారం చేసుకుంటూ పుస్తకాలు రాసుకుంటూ గుళ్ళు గోపురాలు కట్టించుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు సరే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ షిరడి సాయిబాబా గొప్పతనం చాటడం కోసమని సనాతన ధర్మంలోని సాంప్రదాయాలను గురువులను పీఠాధిపతులను సాంప్రదాయ పద్ధతులను అవహేళన చేసి మరీ ఈయన గొప్పతనము ఈశ్వరుడి పుస్తకంలో చాటుతున్నారు ఈ గొప్పతనాన్ని చాటడం కోసము కృష్ణుడిని తిట్టడము లేదా కృష్ణుడి గొప్పతనం చాటడం కోసము శివుడిని అవమానించడము ఇలాంటి పనులు సనాతన ధర్మంలో ఎవ్వరూ చేయరు కానీ ఈ సాయి మతం వాళ్ళు మాత్రము సాయిబాబా పుస్తకాలు రాసిపడేసి ఆ పుస్తకాలలో ఎన్నో చోట్ల సనాతన ధర్మాన్ని పారంపరాగతంగా వస్తున్న పీఠాధిపతులను గురువులను ఎంతగా దిగజార్చి మాట్లాడుతున్నారో పుస్తకాలు రాస్తున్నారో ఒకసారి చూద్దాం షిరడి వాళ్ళ పుస్తకము పదవ అధ్యాయము ఎనభై ఏడో పేజీ అండి సాయిబాబా సద్గురువు ఇది హెడ్డింగ్ అనమాట ఈ సాయిబాబా అనే ఆయన సద్గురువు అని నొక్కి వక్కాణించడం కోసము ఈ రచయిత హేమడ పంతు ఎవరిని తిడుతున్నారో ఇక్కడ చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిడతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవుడలో మంత్రములను ఊది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు కానీ మతమనగానేమో వారికే తెలియదు వారు స్వయముగా అపవిత్రులు కదండి కింద పారాగ్రాఫ్లో ఈ సాయిబాబాను పొగట్టం సాయిబాబా తన గొప్పతనం ఎన్నడనూ ప్రదర్శించే వరని అనుకోనిలేదు వారికి దేహాభిమాత్రము ఏమాత్రమూ లేకుండను కానీ భక్తులు ఎందు మిక్కిలి ప్రేమ మాత్రమూ ఉండేది ఇప్పుడు ఈ సాయిబాబా చాలా గొప్పవాడు ఏమాత్రమో దేహాభిమానం లేనివాడు ఇతను సద్గురు భగవంతుడు అని చెప్పడం కోసము ఆ పైన సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని గురువులను ఎలా తిడుతున్నాడో చూడండి రూలమని చెప్పుకోనట ఇంటింటికి వీణా చిడతలు పట్టుకొని తిరుగుతున్నారట అండి సహజంగా హరిదాసులు లేదా భిక్షావృతిలో జీవించే పాతకాలపు బ్రాహ్మణులు హరినామస్మరణ చేస్తూ లేదా హరి సంకీర్తనలు పాడుతూ వీణా చిడతలు పట్టుకొని కొన్ని ఇళ్లల్లో మాత్రమే భిక్ష చేసి పవిత్రమైన జీవనము గడుపుకునే ఆచారము పాత రోజులలో ఉంది ఉదాహరణకి త్యాగరాజస్వామి వారు కూడా ప్రతిరోజు ఉదయమే నాలుగు గంట నాలుగిళ్లల్లోనే తన శిష్య సమేతముగా వెళ్ళి వీణా చిడతలు పట్టుకొని రామకీర్తనలు పాడుతూ భిక్ష ఆ రోజుకు సరిపడినంత మాత్రమే గ్రహించి దానితోటి తృప్తిపడి జీవించేవారు ఆ విధంగా పవిత్రమైన భిక్షావృత్తితోటి బ్రతికే వాళ్ళని ఇక్కడ తిడుతున్నారు వీణా చెడుతలో చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాడుతున్నారట వాళ్ళు శిష్యుల చెవులలో నూది వారి నుండి ధనము లాగెదరు మంత్రోపదేశము చేయడము అనేదాన్ని వీళ్ళు ఇక్కడ శిష్యుల చెవులలో మంత్రములు ఓదడము అని ఎంత లెక్క లేకుండా చెప్పడేస్తున్నారో చూడండి ఒక గురువు సాంప్రదాయబద్ధంగా పరంపరాగతంగా వస్తున్న మంత్రాన్ని గురు శుశ్రూష చేసి తన గురువు నుండి గ్రహించి ఎంతో సాధన చేసి ఎంతో తపస్సు ఆచరించి ఆ మంత్రాన్ని ఉపాసించి సిద్ధింపజేసుకొని తనను ఆశ్రయించి వచ్చి తనకు శుశ్రూష చేస్తున్న శిష్యులకు వారికి శ్రేయస్సు కలగాలని కోరుకొని మంత్రోపదేశం చేస్తారు మంత్రోపదేశం గ్రహించిన శిష్యులు తన గురువుగారి జీవక కూడా గడవడం కోసము కొంత దక్షిణ గురువు గారికి సమర్పిస్తారు ఇక్కడ ఎంత లెక్క లేకుండా రాశారో చూడండి శిష్యుల చివరలో మంత్రములు ఊది వారి నుండి ధర్మును లాగేదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ మతమనగా ఏమిటో వారికే తెలియదు వారు స్వయంగా అపవిత్రులు సనాతన ధర్మంలో పీఠాధిపతులు గురువులు మహాభక్తులు మహానుభావులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు స్వయంగా అపయుత్రులట తంబురా చిరతలు పట్టుకొని ఇంటింటికి తిరిగి హరినామస్మరణ చేసుకుంటూ భిక్ష గ్రహించడము లేదంటే తాను కష్టపడి ఉపాసించిన మంత్రాన్ని గురువు శిష్యుడు శ్రేయస్సుకై ఉపదేశించడము పవిత్రమైన జీవన విధానాన్ని మార్గాన్ని నేర్పడము ఇవన్నీ అంట ఆధ్యాత్మిక ఆడంబరం చాటడం కోసం హిందూ ధర్మంలో నేర్పుతారట కానీ నిజానికి ఈ నేర్పే వాళ్ళందరూ స్వయంగా అపవిత్రుడట ఈ సాయిబాబా మాత్రము పరపవిత్రుడట హేమాడు పంతనే వాడు రాశాడండి ఈ పుస్తకము ఈ పుస్తకంలో ఇంకా చాలా చోట్ల ఈ విధంగా హిందూ ధర్మాన్ని హిందువులను పరంపరాగతంగా వస్తున్న సిద్ధాంతాలను అవహేళన చేసి చాలా చోట్ల రాసుంటాయి మన ఇకిరాల భరద్వాజ గారి శైలీలామృతం పుస్తకం అండి నూట ముప్పై ఏడవ పేజీ అధ్యాయము పదిహేడు ఉపదేశాలు అనే టైటిల్ పెట్టి అనుగ్రహ బలము అని ఆ కింద పారాగ్రాఫ్ రాశాడండి ముముక్ష అయినవాడు శ్రోత్రిజ్యుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమితలు చేతబట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్రపరాయణుడుగా కూడా ఉండాలని దీని భావము బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒకరైనా దొరకవచ్చు శ్రోత్రియులు అందరో దొరకవచ్చు పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టము ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి శ్రీ సాయి మాత్రము అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులు అని ఎందరో గుర్తించారు ఆయన నిర్తాగ్రహోత్రియుడన్న విషయము అందరూ చెవిచూసిన విషయమే ఆయన సాటి లేని శ్రోత్రియుడన్న సంగతి తెలుసుకున్న వారెందరో అరుదు అండి ఈ బ్రాహ్మణ పుటక పుట్టిన ఇకిరాల భరద్వాజ్ గారు రాసారండి ఏమంటున్నాడు ముక్తిని కావాలని కోరుకునేవాడు స్తోత్రియుడు అంటే ఉపనయనము చేయించుకొని గురువుగారి సన్నిధిలో వేదాధ్యయనం చేసినవాడు బ్రహ్మనీషుడు అంటే పరబ్రహ్మ పరమాత్మ చింతన ఆ జ్ఞానము నిరంతరము కలిగిన వాడు అని అర్థం మరలా అలాంటి గురువుట నిర్తాగ్నిహోత్రపరాయణుడు కూడా ఉండాలట ఈ లక్షణాలు అన్నీ ఉన్న గురువట అట దొరకటం అరుదట ఈ కాలంలో ఇంకా అరుదట కానీ ఒక్క ఈ షిరిడి సాయిబాబా గారులో మాత్రము ఈ లక్షణాలన్నీ బాగా కొట్టొచ్చి ఉన్నాయట ఈ ఎకరాలు గారు డిసైడ్ చేసి చెప్పేశారు ఈ శ్రోత్రియుడు సాయిబాబా గారు చేసిన వేదాధ్యయనం ఏమిటి నిరంతరము ఈయన నలుకుపోయిన అల్లా మాలిక్ అనే నామము నాట్యమాడుతూ ఉండేటిది నిరంతరము కూడా అల్లా మాలిక్ అల్లానే యజమాని అల్లాకు నేను దాసుడను ఎప్పుడు నిరంతరము ఇదే కలవరింత ఇదే పలవరింత ఈడు చేసిన వేదాధ్యయనం ఇదే పైగా ఈ శ్రోత్రియుడు ఆడవాళ్లను కూడా కనీసం వదలకుండా బండభూతులు తిడతాడు ఈ శ్రోత్రియుడు అంటే ఈ వేదాధ్యయనం చేసిన శిరడే సాయిబాబా బాబా మాంసం పలావు రుచిగా మసాలాలు దట్టించి మరీ గుమగుమలాడిపోయేటట్టుగా ఆయనే స్వయంగా మసి దగ్గర రోజు వండుకునేవాడు అలాగే ఈ సాయిబాబా గారట బ్రహ్మనిష్ఠుడు కూడా అనట ఈ బ్రహ్మనిష్ఠుడు షిరడి వాళ్ళ పుస్తకంలో కానీ మీరు గమనిస్తే ఎన్నో చోట్ల స్త్రీలతోటి శరీరంలో అన్ని భాగాలు ఒత్తించుకున్నట్లుగా ఎన్నో చోట్ల రాసుంటుందండి ఈ బ్రహ్మనిష్ఠుడు మావిసి బాయి అనే ఒక బాల వితంతువు చేత మొల కూడా ఒత్తించుకునేవాడు ఇలా ఆడవాళ్లతోటి శ్రేయర భాగాలు ఒత్తించుకునే ఈ సాయిబాబా పేరు పక్కన రామ్ అని పెట్టారంటే ఈ సాయి భక్తులు సనాతన ధర్మాన్ని ఎంత దిగజార్చడానికి తయారయ్యారో చూడండి సీతారాం అనే పేరుని సీతామ్మవారి పేరు తీసేసి సీత పేరులో సాయి అని పెట్టి సీతమ్మవారిని రాముల వారిని ఇద్దరిని అవమానించేశారు ఈ పైత్యం ఇంతటి తాగిందా అంటే అదే లేదండి శ్రీరామన పండక్కి ఈ సాయిబాబా గుళ్ళల్లో సాయిబాబాకి పుట్టినరోజు పండగలు చేస్తున్నారు ఇప్పుడు ఈ సాయి భక్తులు అందరూ చేరి శ్రీరామనవమి రోజున సాయిబాబా పుట్టినట్లుగా ఈ సాయిబాబా పుస్తకంలో ఎక్కడైనా ప్రూఫ్ ఉందా లేదు ఎలాగైతే బైబిల్లో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఏసుక్రీస్తు పుట్టినరోజు అని లేకపోయినా కూడా ఆ కొండజాతి గొర్రెలందరికీ కలిసి ఏసుక్రీస్తు గారికి పుట్టినరోజు పండగ వెలగబెడతారో అట్లాగే ఈ హిందూ సెక్యులర్ గొర్రెలందరూ చేరి శ్రీరామనవమి పండుగ రోజున రాములవారి జన్మోత్సవాన్ని పక్కకు పెట్టేసేసి ఈ సాయిబాబాకి పుట్టినరోజు పండుగలు వెలగబెడుతున్నారు సరే ఈ సాయిబాబా గారట నిర్తాగ్నిహోత్ర పరాయణుడు అనట అదేంటో ఒకసారి చూద్దాం ఈ నిర్తాగ్నిహోత్ర పరాయణుడు స్నానము ఆరు నెలలు కూడా చేసేవాడు కాదు పళ్ళు అసలు దోముకునేవాడు కాదు అతనికి ఉపసం వ్యాధి ఉండడం వలన మసీదులో ఒక మూలన చలికి మంటేసుకొని ఎప్పుడు ఆ మంట ముందు కూర్చొని మానిక్ అని స్మరణ చేసుకుంటూ ఉండేవాడు షిరడి వాళ్ళ పుస్తకం అండి ఏడవ అధ్యాయము అరవై ఒకటో పేజీలో రాసుంటుంది బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నులై వారు ఒక్కొక్కప్పుడు మల మూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు అదన్ని సంగతి ఎవరైనా సరే కడుపు కన్నం తినేవాళ్ళు అగ్నిదేవుడు ముందు మల విసర్జన చేస్తారా ఈయన అగ్ని ముందు మల విసర్జన మూత్ర విసర్జన చేసి చలిగాసుకుంటూ కూర్చుంటే తెల్లారి పొద్దున మన హిందూ గొర్రెలు మొత్తం ఆ మసీద్ దగ్గర చేరి ఆ ఆరిపోయిన బూడితనం తీసుకొని ఈ ఊది నీళ్ళలో కలుపుకొని అయితే మాకు రోగాలు తగ్గిపోతున్నాయి మాకు ఉద్యోగం వచ్చే జీతం పెరుగుతుంది మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి మా ఇంట్లో చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు అని ఈ రకంగా తీసుపోయి పంచుకొని ఆ బూడితన నీళ్ళలో కలుపుకొని తాడా మొదలుపెట్టారు సరే ఈ సాయిబాబా వాళ్ళ పుస్తకమే రెండు వందల డెబ్బై ఎనిమిదో పేజీయండి ముప్పై ఏడవ అధ్యాయం ఒకసారి చూడండి అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొడన వేలుతో దునిలోని కట్టెలు ముందుకు తోసి కుడి చేత్తో మండుతున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేవాడు అదండి ఇతడు బయటికి వెళ్ళాలంటే ఆ మండుతూ ఉన్న మంటలో కట్టెలట కాలు తోటి నెట్టి ఆ తర్వాత వెళ్ళేవాడు అటు ఇన్నా చేతితోటి కూడా కనీసం ఆ కట్టెలను నెట్టడిగిన ఎవరైనా మండుతున్న కట్టెల్ని కాళ్ళతో నెట్టేవాళ్ళని గమనించారు మీరు ఎప్పుడైనా చివరికి శ్మశానంలో పెట్టివాడు కూడా శవం కాలుతున్న కట్టెల్ని కర్రతోటి తోస్తాడు కాళ్ళతో నెట్టడం అంతేకాకుండా ఈ సాయిబాబా తన బట్టల్ని ఎప్పుడైనా స్నానం చేయాలనుకున్నప్పుడు అన్నాళ్ళు కట్టుకొని విడిచిన బట్టల్ని తీసి విడిచిన మలినమైన వస్త్రాలను తీసి ఆ మంటలో విసిరేసేవాడని కూడా ఈ పుస్తకంలో రాసింది అది సాయిబాబా గారు చేసిన నిత్యాగ్రహోత్రము అంతే కదండీ ఈ మహానుభావుడు నిరంతరము నామ సప్తాహం కూడా చేసేవాడట షిరడి వాళ్ళ పుస్తకము ముప్పై మూడవ పేజీ అండి నాలుగవ అధ్యాయము సాయిబాబాకు భగవన్ నామస్మరణ సంకీర్తన మందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లానే యజమాని అని అనుచుండెడివారు ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ చేయుచుండెడి దీనినే నామసప్తాహమందురు అదండి హిందువులు నేర్చుకోండి నామ సప్తాహము అంటే ఏంటంటే ఏడు పగళ్ళు ఏడు రాత్రులు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనే స్మరణ చేస్తారట దానిని నామసప్తాహం అంటారట ఇలాంటి స్తోత్రీయుడు బ్రహ్మనిష్ఠుడు దిరతాగ్నిహోత్రపరాయణుడు భగవంతుడి అందు మహాభక్తుడు స్వయంగా భగవంతుడే తానైన వాడు ఆయన సాయిబాబా అనట అందరూ పూజించాలట మిగిలిన గురువులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళందరట ఏవో మంత్రాలు ఊది డబ్బులు వసూలు చేస్తారట వాళ్ళు అపవిత్రులట చెడతలు వేణలు చేత్తో పట్టుకొని భజనలు చేస్తారట భగవన్ నామస్మరణ చేస్తారట వాళ్ళందరూ అపవిత్రులు మూర్ఖులు మోసగాళ్ళునట కాబట్టి తెలుసుకొని ఇక హిందువులందరూ కూడా గొర్రెలు గుంపులాగా సాయిబాబా గుళ్ళకెళ్ళి అక్కడే తరించే ఆలోచనలు చేయండి అన్నట్టు మీకు తెలుసో లేదో ఇప్పుడు గరుడ వాహన సేవలు నంది వాహన సేవలు అన్నీ కూడా సాయిబాబా గుళ్ళో సాయిబాబాకే వెలగబెడుతున్నారు అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి పైత్యం హదులు దాటిపోయింది హిందువులు ఎతనైనా తెలుసుకొని కాస్త ఆలోచించడం మొదలుపెట్టింది లోకాసంస్థ శిఖో భవంతు కృష్ణార్పణం